వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మీరే వీడియోని వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందామా. పానీపూరి సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక పానీపూరి సెల్లింగ్ బిజినెస్ అనమాట. పానీపూరి సెల్లింగ్ బిజినెస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా పానీపూరి సెల్లింగ్ బిజినెస్ మాకేంటి అందరికి తెలుసు అని అనుకుంటుంటారు. కాకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. పానీపూరి బిజినెస్ లో లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది అనమాట. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని పానీపూరి సెల్లింగ్ అనేది చాలా హై ప్రాఫిట్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అది కూడా తక్కువ సమయంలో ఎక్కువ మందికి పానీపూరి అనేది సర్వ్ చేయవచ్చు. జనరల్ గా ఏంటంటే పానీపూరి సప్లై చేసే వ్యక్తి ఒక 4 మెంబర్స్ అలా నిలబడితే ఏంటంటే ఒక్కొక్కరికి పానీపూరి పెడుతూ ఉంటాడు. అలా పెట్టిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి తర్వాత వచ్చేసి పానీపూరి వాటర్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ పానీపూరి ఫిల్లింగ్ వాటర్ కూడా ఒకటి 1 ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. అది కొత్తిమీరతో తయారు చేసింది ఉంటుంది. అలాగే స్వీట్ అనేది మిక్స్ చేసి ఇస్తూ ఉంటాడు అనమాట. అలాగే పానీపూరి అనేది జనరల్ గా సర్వ్ చేసే బిజినెస్ అనమాట. కానీ ఇది అలాంటిది కాదనమాట. పానీపూరిలో ఒక లేటెస్ట్ మిషనరీ అనేది వచ్చింది అనమాట. ఎక్కువ డిమాండ్ అనేది ఉంది ఈ పానీపూరి మిషనరీకి. అలాగే పానీపూరి అనేది ఇష్టపడిన వారు అయితే ఎవరు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు కూడా పానీపూరి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఒక్క ఫ్లేవర్ మాత్రమే దొరుకుతూ ఉండటంతో తక్కువ సేల్స్ అనేది జరుగుతాయి. కానీ నేను చెప్పబోయే ఈ పానీపూరి బిజినెస్ లో సుమారుగా 10 to 20 flavors అనేది ఉంటాయన్నమాట. అది కూడా ఒక మిషనరీ ద్వారా పానీపూరిని అనేది సర్వ్ చేస్తారు. అలాగే ఈ మిషనరీ కూడా చాలా తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు కూడా ఉంటుంది అనమాట. అసలు ఈ పానీపూరి మిషన్ ఏంటి అంటే కనుక ఆటోమేటిక్ పానీపూరి ఫిల్లింగ్ మిషన్ అనమాట. అంటే పానీపూరిలో ఉన్నటువంటి వాటర్ ని ఒక సెన్సార్ ద్వారా వాటర్ ని ఫిల్ చేస్తుంది అనమాట. దీని వల్ల ఏంటంటే పానీపూరి వాటర్ ఎక్కువగా వేస్ట్ అనేది జరగదు. ప్లేట్ లో పెట్టి ఇచ్చేస్తారనమాట. అలా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక పానీపూరిని తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి 10 flavors ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి నచ్చేటటువంటి ఫ్లేవర్ కింద తీసుకుని వెళ్ళి అలా పానీపూరిని ప్లేస్ చేయగానే సెన్సార్ తో పానీపూరిలో వాటర్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. అంటే మనం జనరల్ గా ఒక ఫ్లేవర్ నే తినుంటాము పానీపూరి అనేది. కానీ ఇక్కడ 10 flavors తో పానీపూరి అనేది దొరుకుతుంది అనమాట. చూడండి పానీపూరికి ఎంత డిమాండ్ అనేది ఉందో ఒక్కసారి గమనించండి. క్యూ అనేది కడుతూ పానీపూరిని అనేది పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఇది లేటెస్ట్ గా వచ్చినటువంటి హైజెనిక్ గా ఉన్నటువంటి పానీపూరి వాటర్ ఫిల్లింగ్ మిషనరీ అనమాట. హైజెనిక్ గా ఉంటుంది ఎందుకంటే చాలా మంది వాటర్ ని గ్లాస్ తో ఇలా తిప్పేసి హ్యాండ్స్ తోనే ఇలా వేస్తూ ఉంటారు అనమాట. చూడడానికి కొంచెం ఇదిగా ఉన్నా గానీ మన పానీపూరి అనేది తినేస్తూ ఉంటాము. కానీ ఈ మిషనరీతో హైజెనిక్ గా ఎక్కడ పర్సన్ అనేది హ్యాండ్ తో టచ్ చేయకుండా వాటర్ అనేది సెన్సార్ ద్వారా ఆటోమేటిక్ గా పానీపూరిలో ఫిల్ చేస్తుంది అనమాట. ఇక మిషనరీస్ విషయానికి వస్తే కనుక ఇవి నాజిల్స్ ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే 2 nozzles నుంచి 12 nozzles వరకు ఈ మిషనరీస్ అనేది ఉంటాయి అనమాట. నాజిల్ అంటే ఏంటంటే కనుక మనం పానీపూరిని ప్లేస్ చేయగానే వాటర్ ఫిల్ చేసే ప్లేస్ ని నాజిల్ అంటారు అనమాట. అలాంటి నాజిల్స్ వచ్చేసి 2 నుంచి 12 వరకు ఉంటాయి అనమాట. ఈ 2 nozzles ది ప్రైస్ తక్కువగా ఉంటుంది, 12 nozzles ది ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నాజిల్స్ ని బట్టి మిషనరీ యొక్క ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక ఒక్కొక్క మిషనరీ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. జనరల్ గా పానీపూరి సెల్ చేసే బిజినెస్ అనేది వేరు, ఈ మిషనరీస్ పెట్టి పానీపూరి బిజినెస్ వేరు అనమాట. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ మందికి పానీపూరిని సర్వ్ చేయొచ్చు. ఇంకా చాలా రకాలైనటువంటి పానీపూరి ఫ్లేవర్స్, అంటే 20 types of flavors అనేటివి ఉన్నాయన్నమాట. అటువంటి ఫ్లేవర్స్ తో మనము పానీపూరిని సేల్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మిషనరీ వచ్చేసి 3 nozzles టేబుల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి 3 different flavors లో సర్వింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అలాగే చాలా తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఈ మిషనరీ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది. బాడీ మొత్తం కూడా 304 and 202 స్టెయిన్లెస్ స్టీల్ తో ఈ మిషన్ అనేది తయారై ఉంటుంది. మిషన్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్ లో 25 పానీపూరిలో వాటర్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. ఈ మిషన్ ఫిల్లింగ్ సెట్టింగ్స్ లో 10 ml నుంచి 100 ml పానీపూరి వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ పానీపూరి మిషన్ కి అట్రాక్టివ్ గా వినైల్ కస్టమైజ్డ్ స్టిక్కరింగ్ తో పాటు కూడా ఈ మిషన్ అనేది దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 36,000 rupees అనేది ఉంటుంది. 3 nozzles లోనే ఇంకొక రకమైన మిషనరీ ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 75,000 rupees అనేది ఉంటుంది అనమాట.
ఇది ఫోర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో సర్వింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ మిషన్ బాడీలో ఉంటుంది, అంటే 302 and 202 స్టెయిన్లెస్ స్టీల్ తో. అలాగే మిషన్ స్పీడ్ ఇది కూడా పర్ మినిట్ కు వచ్చేసి 25 పానీపూరి వాటర్ ని ఫిల్ చేస్తుంది. అలాగే మిషన్ ఫిల్లింగ్ సెట్టింగ్ లో దీంట్లో కూడా 10 ml నుంచి 100 ml వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. దీనికి కూడా వినైల్ కస్టమైజ్డ్ స్టిక్కర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక సిక్స్ నాజిల్స్ మిషనరీ విషయానికి వస్తే కనుక సిక్స్ నాజిల్స్ మిషనరీ ప్రైస్ వచ్చేసి 4,25,000 రూపీస్ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి సిక్స్ నాజిల్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క నాజిల్ కూడా 3 రకాలైనటువంటి ఫ్లేవర్స్ అనేది ఉంటాయన్నమాట. ఇది సర్వింగ్ కౌంటర్ తో పాటు ఈ మిషనరీ అనేది వస్తుంది, అలాగే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే అట్రాక్టివ్ కస్టమైజ్డ్ వినైల్ స్టిక్కర్ తో వస్తుంది అన్నమాట. చాలా తక్కువ పవర్ తో ఇది రన్ అవుతుంది, పర్ అవర్ కి 100 వాట్స్ తో. అలాగే ఒక్క ఫ్లేవర్ వచ్చేసి 10 లీటర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, అంత కెపాసిటీ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ మిషన్ లో 10 ml నుంచి 100 ml వరకు మనము పానీపూరి వాటర్ ని ఫిల్ చేయవచ్చు. 8 నాజిల్స్ మిషన్ అన్నమాట, ఇది వచ్చేసి 1,50,000 రూపీస్ అనేది అవుతుంది. పానీపూరి వాటర్ ఫిల్లింగ్ మిషన్ 8 నాజిల్స్ ది. దీంట్లో 8 రకాలైనటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే అట్రాక్టివ్ స్టిక్కరింగ్ తో వస్తుంది, సర్వింగ్ కౌంటర్ ఉంటుంది, అలాగే దీనికి డెకరేటివ్ లెడ్ లైట్స్ కూడా ఉంటాయన్నమాట. నైట్ పూట పానీపూరి కౌంటర్ లో లైటింగ్స్ వెలుగుతూ ఉంటాయన్నమాట. ఇది 10 లీటర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మిషన్ ఫిల్లింగ్ సెట్టింగ్ వచ్చేసి 10 ml నుంచి 100 ml వరకు ఫిల్ చేసుకోవచ్చు. ఇక ఈ మిషన్ కూడా పర్ మినిట్ లో 25 పానీపూరిలు అనేది వాటర్ ని ఫిల్ చేస్తుంది. ఇక ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీతో కూడా ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఈ మిషన్ పవర్ కన్సెప్షన్ వచ్చేసి 80 నుంచి 100 వాట్స్ అన్నమాట. ఇక మిషనరీ బాడీ వచ్చి 202 and 304 స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4 నాజిల్స్ విత్ ఎల్ఈడి అండ్ కెమెరా ఉంటుంది అన్నమాట. ఈ మిషనరీ వచ్చేసి 99,000 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. ఈ మిషనరీ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. 4 రకాలైనటువంటి ఫ్లేవర్స్ అనేది సర్వింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది, అలాగే ఎల్ఈడి టీవీ అనేది డిస్ప్లే ఉంటుంది, అలాగే కెమెరా వస్తుంది, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ తో ఈ బాడీ మిషనరీ అంటే 304 202 స్టెయిన్లెస్ స్టీల్ తో మిషనరీ అనేది తయారై ఉంటుంది అన్నమాట. మిషన్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్ కి 25 పానీపూరి అనేది ఫిల్ చేస్తుంది. ఇక మిషన్ ఫిల్లింగ్ సెట్టింగ్స్ వచ్చేసి 10 ml నుంచి 100 ml మధ్యలో మనము పానీపూరి వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. దీనికి అట్రాక్టివ్ స్టిక్కరింగ్ కూడా దీనికి కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మరో మిషనరీ విషయానికి వస్తే 7 నాజిల్స్ మిషనరీ అనేది, ఈ 7 నాజిల్స్ మిషనరీ వచ్చేసి 1,55,000 రూపీస్ అనేది పడుతుంది, అలాగే సేమ్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ 7 నాజిల్స్ లోనే సర్వింగ్ కౌంటర్ తో పాటు వస్తుంది, ఇది 1,85,000 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. దీంట్లో 7 రకాలైనటువంటి ఫ్లేవర్స్ అనేది సర్వింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ మిషనరీ బాడీ వచ్చేసి 202 304 స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది అన్నమాట. ఈ మిషన్ యొక్క స్పీడ్ కూడా పర్ మినిట్ వచ్చేసి 25 పానీపూరిని ఫిల్ చేస్తుంది అన్నమాట. ఇక మిషన్ ఫిల్లింగ్ సెట్టింగ్స్ లో దీనికి కూడా 10 ml 100 ml అనేది పానీపూరి వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. దీనికి కూడా కస్టమైజ్డ్ స్టిక్కర్ అనేది వస్తుంది, పవర్ కన్సెప్షన్ కూడా చాలా తక్కువగా కాలుతుంది అన్నమాట. ఇక 3 నాజిల్స్ విత్ సర్వింగ్ కౌంటర్ తో వస్తుంది, ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపీస్ అనేది అవుతుంది అన్నమాట. ఇది కూడా 3 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ తో మనం సర్వ్ చేయొచ్చు. సర్వింగ్ కౌంటర్ అనేది వస్తుంది, పర్ ఫ్లేవర్ వచ్చేసి 10 లీటర్ కెపాసిటీ అనేది కలిగి ఉంటుంది. దీని యొక్క బాడీ కూడా 304 and 202 స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది అన్నమాట. ఈ మిషన్ యొక్క స్పీడ్ కూడా పర్ మినిట్ 25 పానీపూరి వాటర్ ని ఫిల్ చేస్తుంది. ఈ మిషన్ లో కూడా 10 ml నుంచి 100 ml వాటర్ అనేది ఫిల్ అవుతుంది. దీనికి కూడా ఎల్ఈడి లెడ్ లైట్స్ మరియు వినైల్ కస్టమైజ్ స్టిక్కరింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక 6 నాజిల్స్ అని పానీపూరి ఫిల్లింగ్ మిషనరీ విషయానికి వస్తే గనక దీనికి 6 నాజిల్స్ ఉంటాయి. ప్రతి నాజిల్ కూడా 3 రకాలైనటువంటి ఫ్లేవర్స్ తో ఫిల్ చేసుకోవచ్చు, సర్వింగ్ కౌంటర్ ఉంటుంది, అలాగే ప్రతి ఫ్లేవర్ కూడా 10 లీటర్ కెపాసిటీ కలిగి ఉంటుంది అన్నమాట. ఎల్ఈడి లైట్స్ ఈ మిషన్ తో పాటు వస్తాయి, అలాగే స్టిక్కరింగ్ వస్తుంది అన్నమాట. ఇది ఈజీ మూవబుల్ గా ఉంటుంది, అలాగే పవర్ కూడా చాలా తక్కువ కాలుతుంది. పవర్ తో రన్ చేసుకోవచ్చు, బ్యాటరీతో కూడా రన్ అవుతుంది అన్నమాట. ఈ మిషన్ కూడా పర్ మినిట్ వచ్చేసి 25 పానీపూరిని ఫిల్ చేస్తుంది. ఈ మిషనరీ లో కూడా 10 ml నుంచి 100 ml పానీపూరి వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. 6 నాజిల్స్ లో రకం కూడా ఉంది, దీనికి ఎల్ఈడి టీవీ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 5 నాజిల్స్ లో మిషన్ లోనే చాలా అట్రాక్టివ్ గా ఉంది అన్నమాట. ఈ మిషన్ అనేది ప్రతి నాజిల్ కూడా 3 రకాలైనటువంటి ఫ్లేవర్స్ ని కలిగి ఉంటుంది, అలాగే సర్వింగ్ కౌంటర్ ఉంటుంది, కస్టమైజ్డ్ వినైల్ స్టిక్కర్ అనేది వస్తుంది, అలాగే డెకరేటివ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట.
ప్రతి ఫ్లేవర్ కూడా 20 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. అలాగే టచ్ స్క్రీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ మిషన్ కింద జస్ట్ పానీపూరి ప్లేస్ చేస్తే వాటర్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. పానీపూరి ఫ్లేవర్స్ అని చెప్తున్నాను కదా, ఏమేం ఫ్లేవర్స్ ఉంటాయంటే కనుక పుదీనా ఫ్లేవర్స్ ఉంటాయి, అలాగే కట్టా మిట్టా ఫ్లేవర్స్ ఉంటాయి, అలాగే లసన్ ఫ్లేవర్స్ ఉంటాయి, చైనీస్ ఫ్లేవర్స్ ఉంటాయి, దల్ జీరా ఫ్లేవర్స్ ఉంటాయి, అలాగే ఆలు లింబు ఫ్లేవర్స్ అనేటివి పానీపూరి వాటర్ లో ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ గా మనకు వన్ టైప్ ఆఫ్ పానీపూరి వాటర్ మాత్రమే తెలుసు అన్నమాట. అంటే చూడండి ఎన్ని రకాల పానీపూరి వాటర్ అనేది ఉన్నాయో. ఇక నెక్స్ట్ 4 నాజిల్స్ విత్ సర్వింగ్ కౌంటర్ మిషన్ తో వచ్చేసి 85,000 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. దీంట్లో కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ సర్వింగ్ కెపాసిటీ ఉంటుంది. దీని బాడీ కూడా 202 and 304 స్టెయిన్లెస్ స్టీల్ లో తయారై ఉంటుంది అన్నమాట. ఈ మిషన్ కూడా పర్ మినిట్ 25 పానీపూరిని ఫిల్ చేస్తుంది అన్నమాట వాటర్ ని. అలాగే 10 ml నుంచి 100 ml అనేది పానీపూరి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. దీనికి కూడా కస్టమైజ్డ్ స్టిక్కరింగ్ ఉంటుంది అన్నమాట. ఇలాగ 45,000 రూపాయల్లో 3 నాజిల్స్ మోడల్స్ లో ఇంకొక మిషనరీ ఉంది అన్నమాట. దీంట్లో 3 రకాలైనటువంటి ఫ్లేవర్స్ ఉంటాయి, అలాగే స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ వస్తాయి, ఒక చోట నుంచి మరో చోటకి చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ చాలా టైప్స్ ఆఫ్ మిషనరీస్ అనేటివి ఉన్నాయి. అలాగే పానీపూరికి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ ఎక్కడ దొరుకుతాయనే విషయానికి వస్తే కనుక మిషనరీ సప్లై చేసేవాళ్ళే మీకు పానీపూరి ఫ్లేవర్స్ కూడా ప్యాకెట్స్ లోనే మీకు సప్లై చేస్తారు. జస్ట్ వాటర్ తీసుకొని దాంట్లోనే ఫ్లేవర్ కనుక మిక్స్ చేస్తే పానీపూరి ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ రెడీ అయినటువంటి పానీపూరి ఫ్లేవర్ ని జస్ట్ మిషన్ లో ఫిల్ చేస్తే ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా పానీపూరిలో ఫిల్ అయిపోతుంది అన్నమాట. అంటే చూడండి పానీపూరి ఎంత హైజీనిక్ గా కస్టమర్ యూస్ చేసుకోవచ్చు అంటే అంత హైజీనిక్ గా ఉంటుంది అనమాట. ఈ కరోనా సీజన్ లో ఇటువంటి మిషనరీతో కనుక మనకు బిజినెస్ స్టార్ట్ చేస్తే హై ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. సో ఈ మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవాలంటే కనుక మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయినటువంటి కాంటాక్ట్ నెంబర్ నైనా ఫాలో అవ్వండి, లేకపోతే డిస్క్రిప్షన్ కనుక ఫాలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది దొరుకుతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.